క్రీస్తు క్రీస్తునామల్లో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను మరి గత వారం అంతా కూడా యేసు ప్రభు నిజమైన దేవుడని క్రీస్తు యశు ప్రభుని అంగీకరించాలని ఆయనే మార్గము సత్యం జీవమని ఆయన ద్వారా తప్ప వేరే మార్గం లేదని చనిపోయిన తర్వాత మనం ఎవరైనా సరే రెండే రెండు స్థలాలకు వెళ్ళాలి అయితే పరలోకం జ్ఞారకం పరలోకానికి వెళ్ళడానికి ఒకటే మార్గం ఎస్సే మార్గము సత్యము జీవము నేను నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అని చెప్పి నిత్యముగా చెప్తున్నారని యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి పరలోక రాజ్యం చేరాలని మనం తెలుసుకున్నాం అంతేకాదు భూమి ఎందే కానీ నీళ్ళ ఎందే గాని పైన ఆకాశం అందే గాని కింద భూమి ఎందే గాని నీళ్ళ ఎందు కానీ ఏ నామమున రక్షణ లేదు ఏసుక్రీస్తు నామమునే రక్షణ అని మనం మనం చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం అలాగే మరి ఎందుకంటే మనం జన్మించిన తర్వాత జన్మపాపం కరంపాపం పోవాలంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే మార్గమని సిల్వ రక్తం మాత్రమే మనల్ని పవిత్రులుగా చేస్తుందని మనం స్పష్టంగా తెలుసుకున్నాం అలాగా ఎరిగిన మనము అదే రక్షణ భాగ్యము అదే దేవునితో సంధి ఆయన రాజ్యంలో ప్రవేశము మరి కనుక అలా జీవిస్తున్నటువంటి మనము అలాగా ఒక ఉన్నతమైన స్థితిలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవునికి ఒక ఉద్దేశం ఉంది యేసు ప్రభు వారి లోకమునికి వచ్చి మానవుల యొక్క పాపం తీసివేసి సెలవులో మరణించి పాపాన్ని తీసివేసి రక్తం కార్చి మరి తిరిగి మరణించి తిరిగి లేచి పరమునకు చేరారు అక్కడ విజ్ఞాపం చేస్తూ ఉన్నారు మన కోసం విజ్ఞాపం చేస్తూ ఉన్నారు అంతేకాదు దేవుని వాక్యం ఏమని సెలవిచ్చారంటే నీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను ఎవరైతే ప్రభుని అంగీకరించారో అక్కడ మనకి స్థలము సిద్ధపరచడానికి వెళ్ళారు మన కోసం విజ్ఞాపం చేయడానికి వెళ్ళారు అయితే ఇక్కడికి భూమి మీద నిలిచినటువంటి ప్రజలకు మరి ఎలాగ ఏసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాలి అంటే మరి నీవు నేనే అందుకోసం మరి కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రభువుని అంగీకరించిన తర్వాత రెండవదిగా సెకండ్ స్టెప్ ఏంటంటే దేవుని యొక్క పిలుపు ఈ లోకంలో దేవుడు మరి ఈ ప్రజలందరూ కూడా మరి పాప మార్గాన్ని లో వెళుతూ యశు ప్రభు మార్గం అని తెలుసుకోకుండా చనిపోతారేమోనని చెప్పేసి దేవుడు ఈ లోకంలో కొంతమంది సేవకుల్ని ఏర్పాటు చేసుకున్నాడు కొంతమంది శిష్యుల్ని మొదటిగా పన్నెండు మంది శిష్యుల్ని ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నారు వారు మరి వారిలో ఒకరు మరి తప్పిపోయినప్పటికీ మిగిలిన వారు దేవుని యొక్క చిత్తానుసారంగా అనేక ప్రాంతాలు వెళ్లి అనేక దేశాలు వెళ్లి యేసుక్రీస్తు ప్రభు గురించి బోధించారు మన దేశానికి కూడా గారు వచ్చారు మరి ఆయన కూడా మనకు స్పష్టంగా చక్కగా తెలియజేసినప్పుడు మన వారు ఎంతగానో మన దేశంలో అనేక మంది ప్రభువుని అంగీకరించి ఇది నాన్న దేవుని బిడ్డలుగా మారారు దేవుని రాజ్యం సంపాదించుకున్నారు అయితే ఆ తర్వాత కూడా మరి యొక్క ఆయన పిలుపు ఎవరైతే యేసును అంగీకరించి లోకంలో ఆయన కోసం జీవిస్తూ ఉన్నారో కొంతమందిని దేవుని సేవకులుగా ఆయన ఏర్పాటు చేసుకుని కొంతమందిని పిలిచి చాలా సార్లు మన దేవుని వాక్యంలో చూసినట్లయితే మరి పేతులు యోహాన్లు లేని పామరులు జాలరులు చేపలు పట్టుకుంటా ఉంటారు అక్కడికి వెళ్లి ఆయన అంటాడు మిమ్మల్ని మనుషులు పట్టు జారలుగా చేస్తాను రండి అంటారు అన్నప్పుడు ఆయన వాళ్ళు ఏం చేస్తారు వెంటనే వారి వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి అని వాక్యం సెలవిస్తాం కనుక దేవుని వాక్యంలో కూడా చూసినట్టయితే ఇక్కడ అపస్తుల కార్యములు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో కూడా చూసినట్లయితే ఇక్కడ అంటే మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపుస్తులు గాను పిమ్మట కొందరిని ప్రవర్తలను గాను పిమ్మట కొందరిని బోధకులు గాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను తరువాత కొందరిని స్వస్థపరచకృపావరం గలవారిని గాను కొందరిని ఉపకారములు చేయవారిని గాను కొందరిని ప్రభుత్వం చేయవారిని గాను కొందరిని నానా భాషలు మాట్లాడు నియమించెను గాను నియమించను దేవుడే నియమించాడు ఈ లోకములో కొంతమందిని బోధ సంఘమును ఏర్పాటు చేసి బోధ చేసి ఆయనే మార్గం సత్యమని ద్వారమని చెప్పి ఆ ఆ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసి వారిని పెంచండి నాలో ఒక దినాన్ని మళ్ళీ నేను తిరిగి వస్తాను నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను ఒకవేళ ఈ లోపు మీరు చనిపోయినా ఒక రాజ్యం వస్తారని చెప్పి కొంతమందిని అలాగ ఏర్పాటు చేసుకున్నారు ఈ మనం ఏం చేస్తున్నామంటే ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారు ఎవరిని ఏర్పాటు చేసుకుని ఏ విధంగా జీవించమని చెప్పారో ఆ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం దేవుని సేవకులుగా ఈ లోకంలో దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని నమ్ముకున్న వారు తన సహవాసమునకు పిలిచిన వాడిని నమ్ పిలిచిన వాడు నమ్మదగినవాడు అంటాడు ఒకటి కొన్ని ఒకటి తొమ్మిదిలో ఆయన సహవాసాన్ని కొంతమంది పిలుచుకున్నాడు ఆయన నమ్మదగిన వాడు మరి ఆయన పరిచర్య చేస్తూ ఈ లోకంలో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఎలాగా మా దేవుని సేవ చేసి ప్రకటన చేసి బోధ చేసి శిష్యులను ఏర్పాటు చేసుకుని ప్రజలను దేవుని వైపు మళ్లించారు ఇప్పుడు దైవ సేవకులు దేవునికి ప్రతినిధులు దేవుని యొక్క సేవకులను ఏర్పాటు చేసుకుని వారిని సంఘముగా కట్టమన్నారు బోధకులుగా ఉండమన్నారు స్వార్థికులుగా ఉండమన్నారు రకరకాల పరిచయను దేవుడు వారికి అప్పగించారు అయితే ఈ సేవకులు మనకు కొన్ని లక్షణములు కలిగి ఉండాలి దేవునితో మనం నడుస్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క పరిచారకముగా ఈ లోకములో ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి మొదటగా చూసినట్టయితే ఆయన పిలుపు ఆయన పిలుపు కరెక్ట్గా ఉండాలి దేవుడు పిలవకుండా మన ఇష్టానుసారంగా దేవ సేవకులం దేవుని సేవకులం అని దేవుని దేవుని సేవ చేయకూడదు దేవుడు ఒక సామాన్యమైన ఆఫీస్కే ఒక క్వాలిఫికేషను ఒక సిద్ధపాటు ఒక పిలుపు ఒక ఎగ్జాము దానిలో పాస్ అవడం మరి ఇవన్నీ ఉంటున్నప్పుడు దేవుని సేవకులు కూడా కొన్ని ఉంటాయి దేవుని ఏర్పాట్లు దేవుని పిలుపు దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క పిలుపు లేకుండా దేవుని సేవ చేయకూడదు సామాన్య విశ్వాసగా జీవించి సువార్త ప్రకటించు కాదంట్ల వాళ్ళకి ఎక్కడైనా మనం ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మనం వా అది అది గా పిలుపు అందరికీ పిలుపు కానీ ఒక ప్రత్యేకమైన పిలుపు దైవ సేవకులకి దేవుని ఆ ప్రత్యేకమైన పిలుపును మనం కలిగి ఉండాలి పిలుపు లేకుండా మనం దేవుని సేవ చేయకూడదు ఒక వ్యాపారం లాగాను మన ఇష్టమనో మరొకటనో మరొకటనో మన దేవుని సేవ చేయకూడదు అంటే దేవుని సేవకులుగా ఉండకూడదు మామూలుగా మీరు చేయాలి అంతే ఇక్కడ దేవుని సేవకులు పిలుపు కలిగి ఉండాలి మరి మేము కూడా మా కుటుంబం విజయ్ కుమార్ గారు నేను మరికా మంచి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ గా ఉన్నప్పుడు ఆయన లెక్చరర్ గా నేను టీచర్గా ఉంటున్నప్పుడు ప్రభు మమ్మల్ని పిలిచాను నిజంగా చెప్పాలంటే మాకు దేవుని సేవ చేయాలంటే మాకు ఎందుకు మంచి ఉద్యోగాలు వదిలిపెట్టి ఎందుకు ఇద్దరం కూడా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నాం కదా కానీ దేవుడు పిలిచా మీ చిన్న ఉద్యోగాలు వదిలిపెట్టి నన్ను వెంబడించండి నా ప్రజలు ఎంతో మంది నశించిపోతున్నారు వారి కొరకు మీరు కావాలి అన్నప్పుడు అప్పుడు మా యొక్క చిన్న ఉద్యోగాలని ఆయనకి అప్పగించి దేవుని సేవకు రావడం జరిగింది చాలా ఒకసారి దినకర్ని గారు మరి అడిగారంట పర్లోక రాజ్యం దర్శనంలో దేవుని సేవకులు ఎంతో మంది బాధపడుతుంటే ఎందుకు ప్రభా సేవకులు అంత బాధపడతా ఉంటే అన్ని కఠినమైన శ్రమలు పడతా ఉంటే మీరు చూ మెలకుండా ఊరుకుంటారేంటి వాళ్ళని పట్టించుకోరేంటి ప్రభావ వాళ్ళు నీసేవే కదా చేస్తున్నారని అడిగారు అప్పుడు ప్రభు అన్నారంటే నేను వాళ్ళని పిలవలేదు అన్నారు బుక్స్ లో రాస్తారు చదవండి కనుక పిలుపు అనేది ఉండాలి మనం పిలవకపోతే మరి ఎందుకంటే అక్రమము చే నా ఇద్దరు పొండి అంటాడు అక్రమము ఒక వ్యాపారం ఒక ఇష్టానుసారంగాను దేవుని సేవ చేయటానికి లేదు దేవుని సేవ పిలుపు స్పష్టంగా ఉండాలి కాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దేవుని యొక్క పిలుపు మనకు కావాలి మరి కనుక ఆయన పిలిచిన తర్వాత మనం కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి దేవుని సేవకులు అంటే సామాన్యం కాదు ఒక గొప్ప ఉన్నతమైన ఉద్యోగము గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి ఎందుకంటే దేవునితో కలిసి నడవటం ఆయన హృదయ యొక్క భారం మనం పంచుకోవడం ఆయన పనిని మనం చేయటం ఒక ఆత్మను నరకం నుండి పరలో దాటించడానికి ఒక మనం వారధిలాగా పనిచేయాలి ఆయనతో కలిసి ఆయన చెప్పినట్టుగా కనుక మనం చాలా ఉన్నతమైన స్థితి అనమాట దేవునితో కలిసి నడవటం కనుక దేవుని యొక్క సేవకులుగా కొన్ని లక్షణాలు మనం కలిగి ఉండాలి ఒకటి ఏంటంటే పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉండాలి వ్యక్తిగతమైన సంబంధం కలిగినప్పుడు మాత్రమే అంటే వ్యక్తిగత సంబంధం ఎలా కలిగి ఉంటాం ఉదయ కనీసం టూ అవర్స్ అయినా మనం ఫ్రెష్ గా దేవుని సన్నిలో ప్రార్థన చేయాలి రెండు గంటలైనా దేవుని సన్నిధిలో మనం గడపాలి అప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో మనం ఎలా ముందుకు వెళ్లాలో దేవుడు చక్కగా మనకి వివరించేవాడుగా ఉంటాడనమాట కనుక దేవునితో ముందు వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి వ్యక్తిగత సంబంధం లేకుండా ఊరికే ఏదో నాకు వాక్యం వచ్చు వాక్యం చదువుకున్నాను నేను వెళ్తున్నాను నేను బోధిస్తున్నాను ఈ తప్ప ఏంటి అంటే అది వాక్యానుసారం కాదు మొదటిగా దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి కీర్తినాకారుడు అంటాడు నోటి ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినట్టు చూసినట్లయితే దేవా నన్ను పరీక్షించు నన్ను పరిశోధించు నన్ను పరిశీలించు నీకు ఆయాస్యకమైన మార్గం నాయ ఉన్నదేమో చూడు అంటే అంతగా తను దేవుని సన్నిధిలో తగ్గి టెస్ట్ చేసుకుంటున్నాడు వా ఒక్కోసారి మనం చాలా మంచివాళ్ళం అనుకుంటాం కానీ దేవుని దృష్టిలో కొన్ని ఆయనకి ఇష్టం లేని పనులు ఉంటాయి ఆయనకి ఇష్టం లేని మనసు ఉంటుంది ఆయనకి ఇష్టం లేని లక్షణాలు ఉంటాయి ఎప్పుడు మనకి చెప్తాడంటే దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు భక్తుడు అంటున్నాడు చూడు నన్ను పరిశీలించు పరీక్షించు పరిశోధించు అంటున్నాడు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టుగా వెళ్ళి తన అన్ని కూడా టెస్టులు చేయించుకుంటున్నాడు దేవుని దగ్గరికి కూడా వెళ్ళి ప్రభావా నన్ను పరిశీలించు అని చెప్పేసి చక్కగా తను మరి ఉదయకాలమే కీర్తనలు ఐదు మూడులో కూడా అంటాడు నా ప్రార్థన సిద్ధము చేసి కాచి ఉంటాను ప్రార్థన సిద్ధంగా చేసుకుని కాచి ఉంటాడంట అంటే మనసులో రాత్రి అంతా అనుకుంటాడు పొద్దున ఈ దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవాలి మనం కూడా అట్లా వ్యక్తిగత సంబంధం కాల్చి ఉండాలి పర్సనల్ గా ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ దేవుని దగ్గర మకాళ జీవితం లేకుండా మనం వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోయి మనం చేయగలిగేసి ఏమి కూడా చేయలేము అనమాట కనుక భక్తులైన వారందరూ కూడా వాళ్ళు ఉదయకాలం లేచి గంటల గంటలు ప్రార్థన చేసేవారు భగత్ సింగ్ గారు అయితే సహోదరులు ఎప్పుడు తెల్లవారుజామున మూడు గంటలు వేసి ప్రార్థన చేసేవారు ఒకసారి బిల్లి గ్రహం గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్వార్థికులు బిల్లి గ్రహం గారు మరి ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మంచిగా మరి ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని సేవకు పిలువబడ్డారు దేవుని సేవకు సమర్పించుకున్నప్పుడు ఒక ప్రసంగానికి వెళ్ళారంట వెళ్ళినప్పుడు ఏడు నిమిషాలు మాత్రమే మాట్లాడిగారు అనగలిగారంట ఏడు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడలేకపోతున్నారు ప్రార్థన చేసుకోలేదేమో సిద్ధపడలేదేమో ఇంకా వెనక్కి వచ్చేస్తారంట వెనక్కి వచ్చేస్తున్న చాలా అవమానంగా ఫీల్ అయ్యారు ఫస్ట్ ఫస్ట్ అప్పుడు ఫస్ట్ లో వచ్చేస్తున్నాం వచ్చి ఆ యొక్క షెడ్ లో పడి దొర్లుతూ ఏడ్చి ప్రభా నన్ను ఎందుకు పిలిచావు నన్ను నన్ను ఎంత అవమానపరుస్తావై నన్ను ఎందుకు పిలిచావు దేవా ప్రసంగం రాట్లేదు ఏంటి నాకు నేను ఎట్లా నన్ను ఎందుకు పిలిచావు నేను చక్కగా అది కదా ఇది కదా అని చెప్పేసి ఇస్తాను ఏడ్చి ఆయన అప్పటి నుంచి ప్రార్థించకుండా నువ్వు వెళ్ళావు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అప్పుడు పడి ఏడ్చి ఎంతో కన్నీరు కాచి దుఃఖపడి మరి ఆ గంటల గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వర్తమానం తీసుకుని బయటికి వెళ్ళి మరి చూడండి వాళ్ళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సవార్థికుడిగా మరి ఆయన పేరు పేరొందాడు ప్రేమంటే వారిలో మనం వ్యక్తిగతంగా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఆ శక్తిని మనం పొందుకోకం ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరిస్తామో దేవుని ఆత్మ మనలోకి వస్తుంది దేవుని ఆత్మ వస్తుంది కానీ దాన్ని నింపుకోవాలి ఇంకా ఫిల్ చేసుకోవాలి శక్తి చేత నింపబడాలి దేవుని సన్నిధిలో దేవుని శక్తి లేకపోతే మనం బయటికి వెళ్ళి దేవుని పని చేయలేము ఊరికే ఏదో మన తృప్తి కోసం శరీర తృప్తి కోసం చెప్పాము పాటలు పాడేము వాక్యం చెప్పాము అనుకుంటాం కానీ దానివల్ల ఫలితం ఏమి ఉండదు ఒక్కోసారి మీటింగ్కి వెళ్ళి వారు వస్తారు విజయ్ కుమార్ గారు చాలాసారి చెప్పారు చెప్పేవారు నాతో మీటింగ్కి వెళ్ళి వచ్చాను కానీ నేను ఆల్టర్ కలవలేదమ్మా అందువల్ల దేవుడు వచ్చి పడుకున్న తర్వాత దేవుడు నన్ను చాలా దండిస్తున్నాడు నాకు చాలా బాధ వచ్చింది ఆ రోజు నేను ఆత్మల కోసం అడగల ఇక్కడ మంచిగా జరగాలి ప్రభా అది ప్రభా అది ప్రభా అని అడిగాను కానీ నేను ఆత్మల కోసం అడగలే ఆత్మలే ఎందుకు నీకు నీ గొప్పతనం నీ చాలుగా ఆత్మలు ఎందుకు నీకు అందుకే నువ్వు వాళ్ళట కాలే లేదు ఆత్మలేవి రక్షించబడలే ఎందుకు వృధా అంత ప్రయాసపడ్డావని అన్నారంటే వాళ్ళు చూడండి ఎందుకు వృధాగా మనం ఎందుకు ప్రయాసపడ్డాం మనం ఎందుకు పిలువబడ్డాం ఏ పిలుపుతో నేను పిలిచాడు ఆత్మలు రక్షించటం కదా ఆయన ప్రతినిధిగా ఈ లోకంలో ఈ పని చేయటానికి కదా దేవుని పని చేయటానికి కదా అప్పటి నుంచి విజయ్ కుమారి గారు ముందెళ్ళిపోయి ఆ గ్రామం ప్రార్థన చేసి రెండు మూడు గంటల్లో ఒక చిన్న గది చూసుకుని ప్రార్థన చేసుకుని ప్రభావ ఈ గ్రామంలో ఏం బోధించమంటావు ఇదిగో ఆత్మలు నాకు ఇవ్వు అని ప్రార్థన చేసి అప్పుడు దేవుడిని అడిగినప్పుడు కొన్ని ఆత్మలు రక్షించు కొంతమంది ఏచి పశ్చాత్తపడి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు వాళ్ళ వ్యక్తిగత ప్రార్థన కావాలి ఒక్కొక్కసారి ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా పిలిచేవారనుకో వెళ్ళేవారు కాదు ఏ ఎందుకండి మీటింగ్కి వెళ్ళాలి కదా అని చెప్పి నేను అన్నప్పుడు ప్రభు వద్దన్నారు ముందు ఒక ఆయన అయితే మేము సేవకు వచ్చిన కొత్తలో అనమాట మంచి సహోదరులు ఆయన దైవ సేవకులు విజయ్ కుమార్ నేను విదేశాలు తీసుకెళ్లాలనుకుంటున్నాను నాతో పాటు అని చెప్పి వచ్చి అడిగారు అనమాట నేను ప్రార్థన చేసి చెప్తాను అన్నా అని అన్నారు ఇదేంటి పిచ్చోడు ప్రార్థన చేసి చెప్తానంటాడు నేను విదేశాలు తీసుకెళ్తానంటే అని వచ్చి నేను నేను అడిగారనమాట ఆ బ్రదర్ తీసుకెళ్తానంటున్నాను కదా వెళ్ళొచ్చుక మీరు ఏంటంటే ఆ దేవుడు వద్దన నేను విదేశాల్లో అక్కడ కదా బోధించడాకదు పిలిచింది నేను ఇక్కడ నా బిడ్డలో ఎంతో మంది నశించిపోతున్నారు ఇక్కడ సువార్త చేయి రిమైండెంట్ వాళ్ళారా మనం దేవునితో వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉన్నప్పుడు పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు చక్క మనతో మాట్లాడతాడు చెప్తాడు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళబాకు ఇది చెయ్యి ఇది చెయ్యబోకు అని చక్కగా చెప్తాడు అప్పుడు ఆయన ఇష్టాన్ని హృదయ ఇష్టాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం ఆత్మలు రక్షించబడతాయి ఇదిగో ఇది బోధించి ఇదేంటి ఈ వాక్యం చెప్తానన్నారు వాళ్ళు ఈ వాక్యం మార్చేశారంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అని నేను అడిగితే అనేవారు దేవుడు వేరే వాక్యం ఇచ్చారమ్మా ఈ ప్రజలకి అంటే వాక్యం వాక్య ధ్యానం చేసుకుంటున్నప్పుడు దేవుడు ఇదిగో ఇది బోధించు ఇది చెప్పు ప్రజలకి వాళ్ళ ఈ మాట చెప్పు ఈ పలానా చోటుకి వెళ్ళు పలాన చోటుకి వెళ్ళబాకు చాలా క్లియర్ గా చెప్తారు మార్య కూడా కదా ఆయన మీతో చెప్పినది చేయుడు ఆయన ఏదైతే చెప్తాడు ఎలా చెప్తాడు ప్రార్థన చేస్తేనే కదా వాక్యం చదువుతుంటేనే కదా అందుకని దైవ సేవకులు తొందరపడి పొద్దునే వేసేసి వెళ్ళిపోవటం కాదు మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి ప్రభావ ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు ఎవరి దగ్గరికి వద్దంటావు ఎక్కడికి ఏం చేయమంటావు అని మనం దేవునితోని సంబంధాన్ని మంచిగా కలిగి ఉండాలి అంతేకాదు ఆ తర్వాత మా దేవుని వాక్యాన్ని కూడా గంటలు తరబడి ఒక దైవ సేవకులు అయితే నాకు తెలుసు రోజు పది అధ్యాయాలు చదువుతారు ఐదు అధ్యాయాలు చదువుతారు రెండు అధ్యాయాలు చదువుతారు దేవుని వాక్యం చదవాలి ఇది ప్రతిరోజు మనకి అది నూతనంగానే ఉంటుంది ప్రతిరోజు దేవుని వాక్యం నుండి ఏదో ఒక విషయం మర్మం దేవుడు తెలియజేస్తాడు అంతేకాదు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ఇదిగో ఇలా అలా చేయబోకు ఇలా వెళ్ళు ఇదిగో ఈ వాక్యం వారికి చెప్పు ఇది చెప్పబాకు అని చెప్పి చాలా గ్రిగా ప్రభు మనకు బోధించేవారుగా ఉంటారు ఆ తర్వాత ఏసుకు యేసుతో కలిసి జీవించడం కంటే ఏసు కొరకు జీవించడం కంటే యేసుతో కలిసి మనం జీవించడం చాలా ఆయనతో అక్కడ పేతురు విద్య లేని పాములే వాళ్ళు ఏం చెప్పారు ప్రధాన యాజికులు మరి వాళ్ళందరూ కూడా ఎరుషలేములో మరి కూడినప్పుడు వీరు యేసుతో కూడా ఉన్నవారు ఆయనతో ఉన్నారు అందుకే ఇట్లా అద్భుతాలు చేస్తున్నారు అని చెప్పి వారిలో వారు చెప్పుకున్నారు ఏసుతో ఉన్నప్పుడు మనం అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి ప్రార్థనే కాదు ఉపవాస ప్రార్థన కూడా చేయాలి ఎందుకంటే దేవునితో సహవాసం చేయాలి ఒక యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన శిష్యులతో అన్నారు ఓసారి ఒక మొండి దయ్యము మరి వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్వస్థపరుస్తారు చాలాసేపు శిష్యులు మరి అడుగుతూ ఉన్నప్పుడు వారు అక్కడ శిష్యులకి వెళ్ళదు ఆ మొండి దయ్యం వెళ్ళకపోతే యేసు ప్రభు వారు వచ్చి స్వస్థపరుస్తారు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శిష్యులు అడుగుతారు యేసు ప్రభు మేము ఎందుకు వెళ్ళగొట్ట వెళ్ళగొట్టలేకపోయాము అని చెప్పేసి అప్పుడు ప్రభు అంటారు ఉపవాసము ద్వారా అని ఉపవాసంలో శక్తి ఉంది ఎందుకంటే దేవునితో మనం అనుబంధం కలిగి ఉంటాం ఉపవాసము ఆయనతో సహవాసం చేస్తాం అన్ని విచ్చి పెట్టేస్తాం ఉపవాసం అంటే అన్నం మానేయటం తలసాని చేయటమే కాదు ఆయనతో సహవాసం చేయటం అనమాట అవన్నీ కూడా మనం పక్కన పెట్టేస్తాం ఆ పరిస్థితులన్నీ పక్కన పెట్టేసి ఆయనతో సహవాసం చేస్తాం ప్ర ఆ అన్నం మానేస్తాం నిద్ర రాదు శరీరం బరువు ఉండదు ప్రశాంతంగా ప్రార్థన చేస్తాం ముందు దేవుని సన్నిహితులు ఉంటుంది అందువల్ల ఉపవాస ప్రార్థన చేయాలి తప్పకుండా ఉపవాస ప్రార్థన అప్పుడు మా జీవితంలో కూడా ప్రారంభ దినాల్లో మచిలీపట్నంలో మేము సేవ చేస్తున్నప్పుడు మా దగ్గర యంగ్స్టర్స్ పిల్లలు వెళ్ళి కొంత సేవ చేస్తూ ఉండేవాళ్ళు మా తోడుకు ముందు వెళ్ళి ఒక రైల్వే స్టేషన్ పక్కన చిన్న చిన్న గుడిసెలు ఉంటాయి ఆ గుడిసెలు అక్కడ ఒక చిన్న దేవాలయం ఏర్పాటు చేశారు పిల్లలు వెళ్ళి మీటింగ్ బయట వచ్చేవాళ్ళం మేము ఆ తర్వాత కొంతమంది నమ్ముకుంటే వాళ్ళు వెళ్ళి చక్కగా ఏర్పాటు చేశారు అక్కడ ఒక అతని దెయ్యం పట్టింది దయ్యం పెడితే ఆ కుర్రాడు వెళ్ళి మా సుభన్ మా తమ్ముడు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి వచ్చాడు ఒకరోజు రెండు ఏమి కదలట్లా అన్నా మీరు రావాల్సిందే అని చెప్పి అన్నప్పుడు మేము మేము కూడా వెళ్ళాం రోజు ఫస్ట్ వెళ్ళినప్పుడు మామూలు మనసు మీద కూర్చుంది అంతే వాక్యం విన్నాడు ఎలా వాళ్ళెగల మేము వెళ్ళాము మామూలుగా ప్రార్థన చేసాం వచ్చాం వాక్యం చెప్పాం భార్యను ఆదరించి వచ్చేసాం ఆ తర్వాత మామూలుగా మామూలుగానే ఉన్నాడు దయ్యం వెళ్ళలేదు ఆ తర్వాత రోజు మేము ఇక మేము ఇలా కాదు పని ఉపవాసంతో మనం ప్రార్థించేద్దామని ఏసుకొరకు జీవించే ప్రైవేట్ టవర్ లో మేము ఉపవాసముతో మేము ముగ్గురం బాబు తమ్ముడు సువర్ రాజు నేను సోదరుడు విజయకుమార్ గారు మేము ఉపవాసంతో ప్రార్థించేసి తెల్లారి అనమాట ప్రార్థన అతన్ని అతని కోసం ప్రార్థించేయటాన్ని వెళ్ళి మేము అసలు గుమ్ములు అడుగు పెట్టామో లేదు అమ్మో మంటలు 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 అని చెప్పేసి అతను లేచి కూర్చుని ఆ గంతులేస్తాను మంటలు మంటలు అని పడిపోయాడు ఎందుకంటే మన శక్తి వల్ల మేము మనం ఏం చేయలేము ఎప్పుడైతే ఉపవాసముతో దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటామో దేవుని మనతో వచ్చి అక్కడ సాతాన్ని విలువెల్లాడించినట్టుగా మేము చూసి ఏమంటే దైవ సేవకులారా మీరు వారంలో ఎన్ని రోజులు ఆత్మల కోసం ఉపవాసం ఉంటున్నారు అది మామూలు ప్రార్థన కాదు ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే మనము మరి ముందుకు వెళ్ళగలమని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తాము తర్వాత రెండవదిగా చూసినట్టుగా మొదటిగా చూసినట్టుగా వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉండాలని అనుకున్నాం ప్రార్థన వాక్య ధ్యానము ఉపవాస ప్రార్థన రెండవదిగా గురి కలిగి ఉండాలి మనం గురి గమ్యం లేకుండా మనం ఊరికి సేవ చేస్తున్నాం సేవ చేస్తున్నాం అనుకోకూడదు గురి ఒక గురి కలిగి ఉండాలి ఏంటి ఈ సంవత్సరంలో ఈ ఆత్మలు రక్షించాలి ఈ సంవత్సరంలో వీళ్ళని రీచ్ అవ్వాలి ఇక్కడికి వెళ్ళాలి ఒక రీచ్ ఒక ఒక గురి మనం ఉండాలి కలిగి ఉండాలన్నమాట ఇక్కడ చూసి ఈ సంవత్సరంలో ఈ నార్మల్ మేము కోరుకుంటున్నామని చెప్పి మనం ప్రార్థించే తప్పు లేదు ప్రభు అంటున్నారుగా అడుగుము జన్మల స్వాస్థ్యం గాను భూ దిగంతలా సొత్తుగా ఇస్తా అన్నారు కీర్తల రెండు ఏమిటి అడగమంటున్నారు మనం అడగాలి అడిగి అప్పుడు దేవా ఇస్తానన్నావు కాబట్టి ఇదిగో ఈ సంవత్సరంలో మేము ఇదిగో ఈ ప్రాంతాలు సంఘమైతే రవ్ ఇదిగో ఈ చుట్టుపక్కల ప్రాంతాలను మేము రీచ్ అవ్వడానికి ప్రార్థించాలి అప్పుడు ఒక గురి కలిగి ఉన్నప్పుడు పిలిపి మూడు పన్నెండులో కూడా అంటాడు దేని నిమిత్తం అయితే క్రీస్తు ఏసి చేత పట్టబడి తినో దేని నిమిత్తం క్రీస్తు ఏసు చేత పట్టబడి తినో దేని నిమిత్తం పట్టబడ్డావు దేనికోసం నిన్ను దేవుడు పట్టుకున్నాడు దేవుడు దేనికోసం పిలిచాడు పౌలు అంటున్నారు చోటు దానిని పట్టుకుని వల్ల పరిగెత్తుచున్నాను గురి ఎద్దకే పరి ఆత్మలు పట్టుకోవాలని నేను పరిగెత్తున్నాను దేనికోసమైతే దేవుడు నన్ను పట్టుకున్నాడు దాని దగ్గరికి వెళ్ళాలని వాళ్ళని పట్టుకోవాలని అంటే దేవా నన్ను పిలిచిన నీ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోండి ఆ ఆత్మల దగ్గరికి మమ్మల్ని నన్ను పంపించండి మమ్మల్ని వాడుకోండి అని మనం ఎప్పుడు కూడా ఒక గురి కలిగి ఉండాలి ప్రార్థనా జీవితమే కాదు ఒక గురి ఒక కలిగి మనం ముందుకు వెళ్ళాలి అలా చేసినప్పుడు తప్పకుండా ఇది మనం సంవత్సరంలో మనం కోరుకుని అడగమంటున్నాడుగా దేవుడు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఆ తర్వాత మూడవదిగా చూసినట్టే పాపము లేకుండా జీవించాలి దైవ సేవకులు ముఖ్యంగా చాలా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే దేవునితో ఆ పరిశుద్ధుడితో ఆ పరిశుద్ధమైన పని ఆ గొప్ప సేవ ఆ పరిశుద్ధమైన సేవ లో మనం ఉంటున్నాం గనక మరి చాలా పరిశుద్ధముగా పవిత్రముగా మరి పరిశుద్ధ జీవితం కలిగి పాపము లేకుండా భక్తుడు అంటున్నాడు కీర్తన అరవై ఆరు పద్దెనిమిదిలో నా హృదయంలో పాపము లక్ష్యము చేసినట్ల ప్రభు నా మనవి వినకపోవును కనీసం పాపం చేయటం కాదు పాపాన్ని లక్ష్యం చేసినా కూడా ప్రభు మనం వినడానికి అంటే లక్ష్యం చేయటం అంటే పాపం గురించి యోచన కూడా మనకు ఉండకూడదు దాని గురించి థింకింగ్ మరి ఒకసారి యాక్సిడెంటల్గా చూస్తాం అనుకో వదిలేసేయాలి మళ్ళీ చూస్తున్నావు అంటే నువ్వు ఇష్టపరకంగా చూస్తున్నావు మళ్ళీ చేస్తున్నావంటే ఇష్టం ఒకసారి యాక్సిడెంట్గా దొరుకుతాయి ఒకసారి పొరపాట్లు యాక్సిడెంట్ గా జరిగినప్పుడు ప్రభు క్షమిస్తాడు మళ్ళీ చేస్తావు అనుకో ప్రభు అది నువ్వు కావాలని చేస్తున్నావు అదేదన్న కదా పాపం అంటే మనం వేరే చెప్పక్కలేదు దేవుని వాయికి మొదటి వ్యూహాని పత్రిక మూడు లో ఉంటది ఏ ఏ విషయంలో మన హృదయం మనపై దోషారోపణ చేయును ఆయా విషయంలో ఆయన మన హృదయంలో సమ్మతి పరుచుకుందాము మనకి ఎవరు చెప్పక్కర్లా మన హృదయమే దోషారోపణ చేస్తా పరిశుద్ధాత్మ దేవుడు లోపల మనల్ని చోదిస్తా ఉంటాడు చెప్తా ఉంటాడు ఏం చేసింది వాళ్ళ ఏం నువ్వు చూసింది ఏం నువ్వు మాట్లాడింది ఎవరితో నువ్వు మాట్లాడావు ఏం చేసావు ఎలా ప్రవర్తించావు ఎలా ఉన్నావు దైవ సేవకుల చాలా కేర్ఫుల్గా పరిశుద్ధం నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా మన ప్రభు మనకు మాదిరి ముప్పై మూడున్నర సంవత్సరాల ఎవరి కాలంలో జీవించినప్పుడు సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు ఆయన సంపూర్ణ దేవుడు దైవత్వంతో ఈ లోకంలో జీవించాల మానవుడిగా జీవించారు ఆయన పాపము లేకుండా జీవించారు కనుక దైవ సేవకుడుగా నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావు అంటే పాపము లేకుండా జీవించాలి పరిశుద్ధముగా జీవించాలి దేవుణ్ణికి ఎంతైతే కొలత పెట్టారో నీకేమైతే ఇచ్చారో వాటిని తృప్తి పొందుతూ నీకే భార్యనిచ్చారో ఆ భార్యతోనే తృప్తి పొందుతూ ఏ భర్తనిచ్చారో ఆయనతోనే తృప్తి పొందుతూ చాలా మాటలు క్రియలు తలంపుల్లో మరి అపవిత్రత లేకుండా పరిశుద్ధమైన జీవితానిదే ఎందుకంటే ఆ పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి బోధిస్తున్నాం ఆల్టర్ మీదకి వెళ్ళి బోధిస్తున్నాం అక్కడ పరిశుద్ధం గతంలో అయితే మన పితరులైతే పాత నిబంధనలు అయితే మరి పాపం ఉంటే కాల్చి వేయబడ్డారు అక్కడే చచ్చిపోయేవాడు కానీ మన కోసం ఆయన చనిపోయి తెర చింపి మనల్ని ఇప్పుడు కృపాకాలంలో ఉంచారు కనుక ఆ దేవుడు ఏం చేయలే అని ఎప్పుడు అనుకో తీర్పు దేవుని ఇంట్లోనే ప్రారంభమవుతుంది దేవుని వాక్యం సలు కనుక ఆ దేవునికి పాపం లేకుండా మనం జీవించాలి మరి చాలా సార్లు అంటున్నాడు ఇరిమే గ్రంథం ఐదు ఇరవై ఐదులో కూడా అంటున్నాడు మీకు మేలు కలుగకుండా మీ దోషములే కారణం ఏంటి ఇంత కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను మా సంఘంలో మేలు జరగట్లేదు ఏంటి బాబా జరగట్లేదు ఏంటి బాబా జరగడం అంటే నీ సాకుడుగా నువ్వు ఎలా ఉన్నావు పరిశీలన చేసుకో నీ దోషములే కారణం అని చెప్తున్నా దోషాలతో పాపాలతో మనం ఏమి ఉపాస ప్రార్థనలు సంఘ ప్రార్థనలు మరి వీక్లీ ప్రేర్స్ ఏం జరిపించినా సరే సంఘంలో కార్యాలు జరగవు ఆత్మలు రక్షించబడవు ఊరికే ఏదో నువ్వు ముందుకు వెళ్ళవు దేవుడు కృపకల దయగల దేవుడు కనుక పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కనుక నిన్ను పోషిస్తాడు బానే ఉన్నానులే అనుకో కానీ తీర్పు పాలేదు నీ వల్ల దేవునికి ఎంత అవమానం వస్తుంది ఆ దేవుని సేవకులు అని చెప్పుకుంటారు వాళ్ళ ప్రవర్తన అంతా చాలా చెడ్డగా ఉంటుందండి నిన్ను బట్టి దేవుడు దుఃఖపడతాడు ఏడ్చుకుంటాడు అంతేగా నిన్ను బట్టి కరెక్ట్గా జీవించే దైవ సేవకులకు కూడా చెడ్డ పేరు వస్తుంది సేవకులు అందరూ ఎంతే అని చెప్తారు ఆ నామం పెట్టుకుంటారు వాళ్ళు చేసేయని పాపాలు కాబట్టి చాలా పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధ జీవితం కలిగి పవిత్రమని జీవితం కలిగి దేవునికి ఇష్టలంగా జీవిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యం ఆత్మలు రక్షిస్తారు భక్తులను వారిని ఎవరైనా చూడండి భక్తి సింగ్ గారు ఏంటి దానియల్ గారేంటి మరి బా గ్రహం గారేంటి మరి గొప్ప గొప్ప భక్తులు మరి దేవుడు దేవునితో నడిచారు మరి పాపం అంటే అసలు తెలియదు అసహ్యం దేవుని సేవ దేవుని కోసం బా ముందుకు వెళ్ళటమే కానీ వ్యర్థమైన వాటి గురించి అసలు పట్టించుకునే వారు కాదు కాబట్టి గొప్ప సేవ ఆత్మలు రక్షించారు కనుక సదుడా ఆ ప్రియసౌదు నువ్వు ఎవరివైనా సరే దేవుని సేవకులుగా చాలా పరిశుద్ధముగా జీవించాలి నీ మాటల్లోని ప్రేళ్ళలోని తలంపుల్లో నీ ప్రవర్తన పరిశుద్ధముగా నీ వస్త్రధారణ అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి ప్రత్యేకింపబడిన వారంగా దైవ సేవకులు అనిపించుకుంటే యోగ్యమైన వారంగా మనం జీవించాలి అలాగే జీవించినప్పుడు దేవుడు దేవుడు వాడుకుంటాడు చాలాసార్లు వేదికలెక్కి ప్రసంగాలు చేస్తున్నప్పుడు సాతానుడు మరి ఎంతో మందిని ఎదిరించినట్టుగాను ఆ చెప్పేవాళ్ళు దిగిరా కిందకి నీ సంగతి అంతా నాకు తెలుసులే ఒకసారి నేను మేము కూడా మాకు తెలిసిన వాళ్ళు చెప్తా ఉంటారు ఆయన వచ్చి ప్రార్థన చేస్తుంటే పక్కన ఆ గుంపు ఉన్నారంట ఆ పాస్టర్ గారు వచ్చారు కానీ ప్రార్థన చేయటానికి ఒక సాతానుడు పక్కన పెట్టి నీ సంగతి అంతా నాకు తెలుసులే నిన్నంతా ఎక్కడికి వెళ్ళి వచ్చావు మొన్న ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని చక్క చెట్టా అంతా చెప్పేస్తున్నాడు కాబట్టి దేవునికి ఎంత అవమానం చూడండి దేవుడు ఇంకేం వాడుకుంటాడు దేవుడు వాడుకోవాలంటే నువ్వు దేవునిలాగా పరిశుద్ధముగా జీవించాలి అది సాధ్యం అది సాధ్యమే దేవుని యొక్క సహాయం కోరుకుంటే అది అసాధ్యం కాదు దేవునిలాగా జీవించడం మనం దేవుని యొక్క దేవునితో కలిసి నడుస్తున్నప్పుడు సాధ్యమే కనుక విజయకుమారి గారు కూడా చాలా అసలు పాపం అంటే వణికిపోయేవారు భయపడిపోయేవారు అంతే అమ్మో దేవు భయం అనమాట ఎందుకంటే దేవునికి స్థులుగా లాస్ట్ వరకు కూడా చెవరే చెవ్వరి వరకు కూడా దేవుడు అంటే వణుకుతూ జీవించేవారే కూడా నువ్వు ఎవరివైనా సరే దేవునికి భయపడప్పుడు దేవుడు వాడుకుంటాడు సహాయం కూడా వస్తుంది పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కనుక మనం దేవుణ్ణి అడగవచ్చు మనం ధైర్యంగా అడగచ్చు ప్రభావా మాకు దేవుడు ఒకటే వాగ్దానం చేశాడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించాడు వాగ్దానం అదే మా ఆస్తి కూడా అదే విశ్వాసమే మాకే విశ్వాసమే ఏది కావాలనే సైతే ప్రార్థన చేయటం విశ్వసించడం అవి వచ్చేయి పంపిస్తాడు ఎందుకు పిలిచాడు కదా దేవుడు మేము దేవుని మీద వస్తున్నాం మా పాస్ట్గా అంతే భయం మా అంత గట్టిగా అడబాగమా దేవుడు నట్ అనకూడదమ్మా అనేవారు కానీ నేనైతే దేవుని ఫైట్ చేసేదా ఎందుకు పంపించావు మాకు పిలిచావు కదా ఏం చేయం మరి నువ్వు ఎవరు పంపిస్తారు అవును మనం ఫైట్ చేయ అధికారం ఉంది మనం పరిశుద్ధంగా జీవిస్తున్నాం దేవుని కోసం జీవిస్తున్నాం మనం పిలిచాడు సహాయం వస్తే తప్పకుండా వస్తుంది ఆయన లెక్చరర్ నేను తీసుకుంటే మాకు మంచి జా సాలరీ వచ్చేది సమస్తం విడిచి ఆయన వెంబడిస్తున్నప్పుడు విశ్వాసంతో మేము పడని కష్టం అంటూ మేము వెళ్ళని దారి అంటూ లేకలు ఎరుగుము ఉపవాసాలు ఎరుగుము అన్నం లేకుండా ఉండటం ఎరుగుదు అవమానాలు ఎరుగుదు అద్దె కట్టకపోతే సామాన్లు బయట పడేసిన రోజులు ఎరుగుము ఎండలేదు వాన లేదు అన్నింటిని కానీ దేవుడు వాటిలో కూడా చక్కని సహాయం చేసి వీళ్ళు ఏం చేస్తారా అటువరెడతారు ఇటువరతారు ఆ సహాయం ఏ సహాయం కోసం ఆ అనుకుంటారా నా వాగ్దానం మీద నా వైపే చూస్తారా చూస్తాడు దేవుడు చూసినప్పుడు దేవుడు చక్కగా మరి చాలా చక్కగా ముప్పై సంవత్సరాలు గొప్ప దేవుడు నడిపించారు ఎన్నో ఆత్మలు రక్షించడానికి వారి సహాయం చేశారు ఇది నాన్న మేమే కాదు అన్ని కష్టాల నుంచి వచ్చిన మా ముగ్గురు బిడ్డలను ప్రభు అని సేవకే సమర్పించామన్నప్పుడు వాళ్ళు కూడా చక్క లోబడి ఇద్దరు దేవుని సేవకులుగా చక్కగా దేవుని సేవ చేస్తున్నారు మరి అది కష్టాల నుంచి వచ్చారా ఎందుకు మేమే మేము ఉద్యోగాలు చేస్తామని ఎవ్వరు అనలేదు అసలు గొప్ప దేవుణ్ణి సేవించటే భాగ్యం గెయించుకున్నాం కనుక అప్పుడు ఏమేంటే వాటిలో సహాయం వస్తుంది ఎందుకంటే మనం అడగటానికి అర్హులము అడుగుతాం మనం అడిగి పంపిస్తారైనా ఒక్కసారి పరీక్షిస్తారు పరీక్షలో మనం నెగ్గాలి ఉండాలి అలాగా వెయిట్ చేయాలి అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాం